కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం అనగానే స్త్రీలకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం అన్నమాట. ఎందుకు అనగానే పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు ఇలా ఒకటేంటి అన్ని వేడుకలే శ్రావణ మాసంలో. కాబట్టి శ్రావణ మాసం అనగానే మనకి ముఖ్యంగా గుర్తుకొచ్చేది మన చీరలు. చీరలు ఎక్కడ కొనాలి, ఏం కొనాలి, ఎలాంటి కలర్స్ కొనాలి, ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది చాలా రకాలుగా ఆలోచించుకొని కొనాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళందరికీ ఒకటే డెస్టినేషన్ ఏంటి అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇప్పుడు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అనగానే కాంచీపురంలో ఉంటుందా, కాంచి వరకు వెళ్ళాలా అనేది ఒక డౌట్ వస్తుంది. అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడే మన భీమవరంలోని కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మన భీమవరంలోని మావుళ్ళమ్మ గుడి వీధిలో పెట్టారన్నమాట. మీరు ఎటువంటి చీర కావాలన్నా, పెళ్ళైనా, పండగైనా, ఎటువంటి వేడుకైనా సరే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ని ఒక్కసారి విజిట్ చేయండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి, వచ్చిన వాళ్ళకి, కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో. నిజమే కదా, అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఇవాళ మన ఎపిసోడ్ లో శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించిన వారు భవానీ గారు. మరి భవానీ గారి ఇంటికి వెళ్ళాలి కదా, మనం పంటు రౌతుల వారి వీధిలో ఉన్నామండి, వెళ్ళిపోదామా భవానీ గారి ఇంటికి? Welcome to my home. Thank you, Bawani garu. ఓ ఇన్ని నా కోసమే తెప్పించారా? మీ కోసమే స్పెషల్ గా తీసుకొచ్చాం మేము మా చిల్డ్రన్స్ అందరం కలిసి. థాంక్యూ సో మచ్. ఇంత గ్రాండ్ వెల్కమ్ చేశారు. ఏంటి ఇవన్నీ నా కోసం తీసుకొచ్చారు? మీ కోసమే స్పెషల్ గా మేము మా ఆడవాళ్ళు అందరం కలిసి మీ కోసమే శ్రావణ మాస సందర్భంగా మా ఇంటిని ఇలా అందంగా అలంకరించుకున్నాం. ఓకే, చాలా బాగుంది నిజంగా. ఇంత గ్రాండ్ వెల్కమ్ చేశారు మీరు నిజంగా నాకు. థ్యాంక్ యూ. ఈ వరలక్ష్మి వ్రతంతో మీకు అన్ని వరాలు రావాలని కోరుకుంటున్నాను నేను. చాలా థ్యాంక్ యూ. సరే అయితే మరి ఇంట్రడ్యూస్ చేసుకుందామా? మరి ఓకే భవానీ గారు, మరి మా ఇంటికి రండి అంటూ ఎంతో ప్రేమగా పిలిచి ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు మీరు మాకు. కాబట్టి ఒక్కసారి మీ గురించి, మీ వారి గురించి, మీరు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటారు, పెళ్ళి అయ్యి ఎన్నాళ్ళు అయింది, మొత్తం మీ గురించి డీటెయిల్స్ అంతా మాకు చెప్పాలన్నమాట. ఇప్పుడు ముందుగా విసిఎన్ ఛానల్ వాళ్ళకి అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నా పేరు భవాని, మా వారి పేరు రాజ్ కుమార్. నాకు ఒక బాబు, పాప. నేను పెళ్ళైన తర్వాత నుంచి వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నాను. మా అత్తయ్య గారు చేయించేవారు. మాకు మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు 15 ఇయర్ వస్తుందన్నమాట. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి కూడా నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఓకే, ఏంటి వరలక్ష్మి వ్రతం మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాతే చేసుకోవడం స్టార్ట్ చేశారా మీరు? పెళ్ళైన తర్వాతే చేసుకుని స్టార్ట్ చేశాను. పెళ్ళికి ముందు అంత పూజలు, వ్రతాలు ఇవన్నీ నాకు తెలియదు అసలు చేసుకోవడం కూడా. పెళ్ళైన తర్వాత మా అత్తయ్య గారు ఇవన్నీ చేసుకోవాలమ్మా మన సంప్రదాయాలు అని చెప్పి మా అత్తయ్య గారు నేర్పించారు అన్నమాట. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగా అనిపించింది నిజంగా. వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఆడపిల్ల తప్పనిసరిగా చేసుకోవాలి, ఎందుకంటే అది మన ఆచారం, మన సంప్రదాయం కాబట్టి. నిజంగా అమ్మవారి దయ నిజంగా మా కుటుంబం మీద చాలా ఉంది. సరే అయితే మరి మీ అత్తయ్య గారు చాలా మంచి పూజ నేర్పించారు కదా మీకు, మరి ఆ పూజా విధానం ఏంటో కూడా మనం తెలుసేసుకుందాం. అంతకన్నా ముందు మీకు చాలా మంది తాగుబూలాలు ఇవ్వడానికి కోసం పిలిపించారు కదా అందరినీ, వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది పరిచయం చేసుకుందామా మనం? అలాగే. ఓకే, స్టార్ట్ చేయండి. మరి పెద్దవాళ్ళతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఏం చేస్తుంటారమ్మా? నా పేరు విజయలక్ష్మి అండి. నేను పునుకు నుంచి వచ్చాను, పక్క సందులోనే ఉంటాం మేము కూడాను.
బావని చిన్నప్పటి నుంచి మాకు బాగా పరిచయం అండి. తర్వాత నేను మ్యూజిక్ చెప్తున్నాను. మ్యూజిక్ టీచర్ అయితే చిన్న పాట పాడతారా మా కోసం? ఓకే. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు అట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. చాలా బాగుందండి నిజంగా. నెక్స్ట్, నేను గుంటూరులోనే ఉంటాను. అయితే భవానీ చిన్నప్పటి నుంచి కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్, వయసులో చాలా చిన్నది నాకన్నా, కానీ ఫస్ట్ నుంచి కూడా మీ ఇద్దరం చాలా బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. నా మీద అభిమానంతో ఈ ప్రోగ్రామ్ గురించి చిన్న పిల్లలందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడైతే. వీళ్ళందరూ నాకు ఇంత బంచ్ ఆఫ్ రోజెస్ ఇచ్చి నాకు వెల్కమ్ చేశారు. మరి వాళ్ళని కూడా ఇంట్రొడక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్తావా ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, నీ పేరేంటి ఫస్ట్? ఐశ్వర్య. ఐశ్వర్య, ఐశ్వర్య ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావా? చాలా సిగ్గుపడుతున్నావు ఎందుకు? నువ్వు ఎందుకు అంత షై ఫీల్ అవుతున్నావు, సిగ్గేస్తున్నావు? డాన్సర్వా? మీ మమ్మీ చెప్తున్నారు డాన్సర్ అని. చాలా చప్పి చప్పిగా బాగున్నాను. అయ్యో సిగ్గుపడుతున్నది ఐశ్వర్య. సరే నెక్స్ట్ దా. నీ పేరు? లతిక. లతిక, నా పేరు లలిత. సరే ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్ చదువు. నువ్వు ఫిఫ్త్ క్లాస్ అని మీ ఇద్దరు ఫ్రెండ్సా? నా అర్థమవుతుంది నాకు ఫిఫ్త్ క్లాస్ పక్క పక్కనే ఉన్నారని. సరే అయితే ఇంకా రెండు. లక్ష్మీ ఆనంది. లక్ష్మీ ఆనంది, ఆనందంగా ఉంటావు ఎప్పుడు? ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. నువ్వు ఫిఫ్త్ క్లాస్? నువ్వు వీళ్ళందరూ ఫ్రెండ్సా మీరందరూ? కాదా, మరి ఎందుకు వచ్చావు? షూట్ జరుగుతుందని వచ్చావా? వ్రతానికి వచ్చావా? ఓకే. నీ పేరు? నీ పేరు డి కృష్ణజ్యోతిక. కృష్ణజ్యోతిక, ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాసా? నువ్వు ఇంకా చిన్నపిల్లవి కదా, ఫిఫ్త్ క్లాస్ ఉన్నారు అందరూ. అనంత. నేను టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్లో చేస్తున్నాను. పిన్ని వ్రతం చేసుకుంటున్నారు అంటే వచ్చాను అన్నమాట. నీ పేరు? కృష్ణగీతిక. నీ పేరు కూడా కృష్ణగీతిక, ఏం చదువుతున్నావు? సెవెంత్ క్లాస్. ఓకే డన్. నేను మా ఫ్రెండ్ చిన్నారి అనమాట. అసలు ఇవాళ నేను పూజ చేసుకుంటున్నానే అసలు నాకు ఓపిక లేదంటే, నువ్వు ఎందుకు ముందు నువ్వు స్టార్ట్ చేయి పూజ, నీకు వెనకాలండి నేను అన్నీ రెడీ చేస్తానని చెప్పి నాకు ఇవాళ పొద్దున్నీ ఇక్కడ నా దగ్గర ఉండి ఎంత హెల్ప్ చేసిందంటే అసలు నిజంగా చాలా హెల్ప్ చేసింది అనమాట. అయ్యుడ మా వదిన గారు, నాగ వెంకట లక్ష్మీ శైలజ గారు, మా అత్తయ్య గారు అనమాట, విజయలక్ష్మి గారు శనివారపు. సరే అయితే మరి పరిచయ కార్యక్రమాలు అయితే అయిపోయినాయి, మరి పూజా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోవాలి వీలైనంత త్వరగా. కాబట్టి లోపలికి వెళ్ళి వ్రతం మొదలు పెడతామా? భవానీ గారు, అసలు డెకరేషన్ అయితే ఓ రేంజ్లో చేశారు, చాలా బాగుంది. అటు ఇటు ఏనుగులను పెట్టారు, డబ్బులు, గాజులు, అమ్మవారి అలంకారం అయితే ఇంక చెప్పక్కర్లేదు. చాలా అందంగా ఉంది. అసలు మొహం అయితే అసలు కళ్ళు తిప్పుకోలేనంతలా ఉంది ఆ డెకరేషన్ అయితే. ఎవరు చేశారు, ఎంత టైం పట్టింది మీకు ఈ డెకరేషన్ అంతా చేయడానికి? మాకు 3 అవర్స్ పట్టింది. 3 అవర్స్ పట్టిందా? 3 అవర్స్ పట్టింది. అమ్మవారికి శారీ డ్రాపింగ్, నేను, మా ఫ్రెండ్, మా వదిన్లు, మా అక్కలు అందరూ కలిసి చేసాం. ఓకే. ఎప్పుడు లేచారు మార్నింగ్ ఈ వ్రతం చేయడానికి? మార్నింగ్ 5 లేచాను నేను. 5 లేచి మొత్తం అన్నీ రెడీ చేసుకొని సర్దుకొని పిండి వంటలు అన్నీ చేసుకొని అవన్నీ అలంకరణ చేసుకొని అన్నీ అంటడానికి 3 అవర్స్ అయింది. చాలా పిండి వంటలు కనిపిస్తున్నాయి, బొబ్బట్లు, లడ్డూలు, బూరెలు, అవి ఇంకా చాలా ఉన్నాయి. సరే వంటకాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడదాము. ప్రస్తుతానికైతే ఒకసారి వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏంటి అనేది మనం ఒకసారి విన్నాం. ఎవరు చెప్తారు? వివరిస్తారు. ఓకే. ఫస్ట్ విఘ్నేశ్వర పూజ చేసుకుని అమ్మవారిని పెట్టుకుని చక్కగా విఘ్నేశ్వరుని పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారు పూజ చేసుకుని వరలక్ష్మీదేవి పూజ చేసుకుని తర్వాత చారుమతి కథ ఉంటుంది ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో. ఆ చారుమతి కథ చదువుకుని అక్షంతలు వేసుకుని చక్కగా ముత్తైదులందరికీ వాయనాలు ఇచ్చి సాయంత్రం పూట కూడా మళ్ళీ ఇలాగే చక్కగా ముత్తైదులను పిలుచుకుని
వాయినాలు ఇచ్చి చక్కగా ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళి సమాప్తి పూజ సమాప్తి చేస్తాం అండి. అది వరలక్ష్మి యొక్క వ్రతం. ఎంత మందికి వాయినాలు ఇస్తున్నారు? నేను ఒక 20 మంది దాకా పిలిచానండి, వాయినాలు ఇస్తున్నాను. అంటే మేము వచ్చామనా లేదంటే నార్మల్ గా ఎవ్రీ ఇయర్ అలానే చేసుకుంటారా? ఎవ్రీ ఇయర్ అలానే చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ అలానే చేసుకుంటారా? సరే అండి, అయితే మరి స్టార్ట్ చేసేద్దామా పూజ? అలాగే. ఓకే అండి. చాలా నైవేద్యాలు కనిపిస్తున్నాయి నాకైతే. అంటే ఫస్ట్ పూజే కాకపోతే నైవేద్యాలు చాలా చేశారు కదా, మధ్యలో డిస్టర్బ్ చేస్తే బాగోదని ముందే అడిగేస్తున్నాను. ఏం చేశారు ఒక్కొక్క ఐటెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, నాతో పాటు మా బీసీఎన్ ప్రేక్షకులకు కూడా? అమ్మవారికి చాలా ప్రీతికరమైనది చిత్రాన్నం. చిత్రాన్నం పూర్ణాలు, ఓకే, బొబ్బట్లు, సున్నుండలు, ఓకే, లడ్లు, అప్పాలు, గారెలు చేశాను. ఓకే, సరే. మరి నాకు అవన్నీ చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది టేస్ట్ చేయాలని. కాబట్టి చేయాలి అంటే ఫస్ట్ పూజ చేసుకోవాలి మనం. అంటే ఏంటి, తిండి మీద ఉంది కన్ను అని చెప్పి అనుకోకండి. కాకపోతే ఫస్ట్ ఏదైనా సరే మనం చేసేది ఏదైనా మన కడుపు కోసమే కదా, అందుకోసం అనమాట. కాబట్టి ఒకసారి గట్టి దండం పెట్టుకుని వ్రతం చేసేసుకుందాం. పూజ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి అమ్మవారిని గట్టిగా తలుచుకుని ఒక్క పాట. చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే 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 శ్రీ మహాలక్ష్మీ అట, శ్రీ మహాలక్ష్మీ అట, సింగారాలకే మరుదు కాముని తల్లి అట, చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మీ అట, సింగారాలకే మరుదు కాముని తల్లి అట, చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టు అట, సొంపు కళలకే మరుదు, సోమునితో బుట్టు అట, సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, శోభాని శోభాని శోభాని. చాలా బాగుందండి. ఒక్క పాటలో కళ నుంచి కళ దాకా అమ్మవారిని వర్ణించేశారు కదా, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. సరే మరి స్టార్ట్ చేద్దాం పూజ. సాహిత్య రాణి శ్రీవాణి
జలజాక్షి మోమునకు జక్కవకు చెంబులకు జలజాక్షి మోమునకు జక్కవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబునకు అలివేణి తురుమునకు హస్తకమలంబునకు నిలువు మాణిక్యముల నీరాజనో నిలువు మాణిక్యముల నీరాజనో క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనో నీరాజనో నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణియై నెగడు సతి కళలకును నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల నిగడు నిజ శోభనపు నీరాజనో నిగడు నిజ శోభనపు నీరాజనో క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనో 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 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే శ్రీమన్నారాయణీ నమోస్తుతే జై వరలక్ష్మీ మాతకు జై. వాణి గారు, పూజ అయితే చాలా చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకైతే చాలా నచ్చింది. చాలా నిష్ఠగా చేసాం మనం పూజ. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అలా నెక్స్ట్ నేను భార్గవి గారితో మాట్లాడదాం అనుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. భార్గవి గారు, మీరు చెప్పండి, మీరు ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో పూజ? యాక్చువల్గా వరలక్ష్మి పూజ మా ఇంట్లో చాలా విశేషంగా చేయించేవారండి మా అమ్మగారు. అప్పట్లో ఈ విధంగా బొమ్మ డెకరేషన్ అవి ఉండేవి కాదు. వరిపిండిని చక్కగా ఆవునేతితోనూ కొద్దిగా బెల్లము కొద్దిగా ఆవుపాలు వేసి దాన్ని ఒక ముద్దగా చేసి దానితో చెవులు ముక్కు ఫేసు కళ్ళు దానికేమో కాటిక అది అలా చక్కగా చేసి అమ్మవారికి ఒక కొబ్బరికాయకి ఇవన్నీ పెట్టి దాన్ని కలసం కింద తయారు చేసి దానిపైన వస్త్రం కింద జాకెట్ ముక్కను పెట్టి దాని చుట్టూ మన ఇష్ట ప్రకారం ఆ సంవత్సరంలో మనం కొనుక్కున్నటువంటి పట్టు వస్త్రాలని నగలని కూడా వాటికి అన్నిటికీ వేయించి అవి మేము అమ్మవారికి ధరించిన తర్వాత శుద్ధమైన తర్వాత మాత్రమే మేము ఆ బంగారాన్ని ధరించేవాళ్ళం, ఆ పట్టు వస్త్రాన్ని ధరించేవాళ్ళం. ఆ తర్వాత అమ్మవారికి గణపతి పూజ చేసుకొని అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి నీరాజన మంత్రపుష్పాలని ఇచ్చి వాయనాలని అందజేసేవాళ్ళమండి. కొంతమంది ఏం చేసేవారంటే సాయంత్రం భజన కింద కానీ ఏదైనా పెట్టుకొని ఒక స్వీటు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలన్నీ చేసుకొని పొద్దున పూజా కార్యక్రమం అన్నీ అయిన తర్వాత మేము అమ్మవారికి సమర్పించినటువంటి కొత్త బట్టల్ని వాటిని కూడా భోజనానంతరం మాత్రమే ధరించేవాళ్ళమండి అప్పట్లో. ఆ తర్వాత సాయంత్రం అందరినీ పిలిచి మేము వండుకున్నటువంటి వంటలు అవన్నీ కూడా కొబ్బరికాయ ప్రసాదము ఇవన్నీ కూడా వాయనాలు శనగలు అన్నీ కూడా మా సందులో అందరికీ మా అమ్మగారు ఇప్పించేవారండి. చాలా బాగా చెప్పారండి. నిజంగా అవన్నీ కూడా పద్ధతులు చాలా మారిపోయినాయి కాలక్రమేణా. చాలా రకాలుగా అంటే పద్ధతులు మారిపోయినాయి, పూజా విధానం మారిపోయింది, ఇంకా రకరకాల
ఆచారాలన్నీ కొత్త కొత్తగా కూడా చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ఈ పూజా విధానం మీరు ఏదైతే చెప్పారో అది నాకు ఎప్పుడూ విన్నట్టు చూసినట్టు ఉంది. నిజంగా చాలా మంచి విషయాన్ని షేర్ చేసుకున్నారు మా అందరితో. ఓకే అండి భవానీ గారు, ధూపదీప నైవేద్యాలని అమ్మవారికి సమర్పించేసాం. పూజా కార్యక్రమం అయితే ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? తదుపరి మా ముత్తవేదువులందరికీ వాయినాలు ఇవ్వాలండి. ఓకే, వాయినాలు ఇచ్చి అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. వాయనంలో ఏం సమర్పిస్తున్నారు? వాయనంలో అమ్మవారికి ప్రీతికరమైన శనగలు, అలాగే ఇప్పుడు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు అన్ని తాంబూలం, పసుపు, కుంకుమ, రవికలగుడ్డ అన్నీ కలిపి ఆ ముత్తేదులకి ఇచ్చి ఆ ముత్తేదులకు ఆశీర్వాదం తీసుకుంటాం. ఓకే అండి, తీసుకుందామా ఆశీర్వాదం? అలాగే. తిరుతిరుజవరాల తిత్తిత్తి, తిరుతిరుజవరాల తిత్తిత్తి, ఈ తరలమైన నీ తారహార మధురే. తిరుతిరుజవరాల తిత్తిత్తి, ఈ తరలమైన నీ తారహార మధురే. తిరుతిరుజవరాల తిత్తిత్తి, తిరుతిరుజవరాల తిత్తి. సస్సని సగస మగస, సస్సని సగస పమగస, సస్సని సగస మగస, సస్సని సగస పమగస, సస గగమ గమ పని పాపని నిస పని సగమాగసాని పామగసని సగగ సగమమ్మ దిమి దించి తొంగ తొంగ జిద్దిమిక్కియారే. మమారే పాత్ర రావు మజ్జ మజ్జ దిమి దింపి తొంగ తొంగ జిద్దిమిక్కియారే. మమారే పాత్ర రావు మజ్జ మజ్జ కమల నాభుని తమ కప్పు తింటే నీకు, కమల నాభుని తమ కప్పు తింటే నీకు. అమరే తీరుపు ఇదే అవతరించగదు, కమల నాభుని తమ కప్పు తింటే నీకు. అమరే తీరుపు ఇదే అవతరించగదు. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరలమైన నీ తారహార మధురే. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి. సస్సని
సని సగస మగస సస్సని సగస పమగస సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్స గగమ గమ పని పాప నిన్నిస పని సగ మగస ని పమగ సని సగగ సగమమ్మ జగ జగ జం జం జనకీణాని ప్రకట పూమురు ఒప్పే భళా భళా జగ జగ జం జం జనకీణాని ప్రకట పూమురు ఒప్పే భళా భళా సకల పతికి సరసపు కొమ్మ సకల పతికి సరసపు కొమ్మ నీ మొక సిరి మెరసి చిమ్ముల మురిపే మూల సకల పతికి సరసపు కొమ్మ నీ మొక సిరి మెరసి చిమ్ముల మురిపే మూల తిరు తిరు జవరాల తిత్తి ఈ తరలమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి తిరు తిరు జవరాల తిత్తి ఓకే అండి, థ్యాంక్స్ అండి భవానీ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. మా తరపు నుంచి ఒక చిన్న చిరు కానుక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు అందజేస్తున్నారు. శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అంటూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మా తరపు నుంచి ఇది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూద్దామా సారీ ఎలా ఉందో. చాలా బాగుందండి శారీ. ఈ శారీ కాదు, ఏ శారీస్ అయినా కాంచీపురం వరమహాలక్ష్మి అంటే శారీస్కి పెట్టింది పేరు. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో తీసుకున్నది. థ్యాంక్ యూ. అదండి సంగతి, ఇవాళ శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. భవానీ గారు మనల్ని మా ఇంటికి రండి అంటూ ఎంతో ఆప్యాయంగా ఇన్వైట్ చేశారు. మనం వచ్చాం, చక్కగా వ్రతం జరిపించారు, అందరికీ వాహనాలు ఇచ్చి సాగనంపారు. ఇప్పుడు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు అందజేస్తున్నారని చెప్పి ఇవ్వగానే నేను కూడా ఈ చీర వరమహాలక్ష్మిలోనే తీసుకున్నానంటే చెప్పేశారు. మరి అదండి మన స్పాన్సర్ వరమహాలక్ష్మి సిల్క్స్. వాళ్ళు ప్రైస్ క్వాలిటీ రేంజ్ PQR మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఏపీ తెలంగాణలో నెంబర్ వన్గా ఉంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏపీ తెలంగాణనే కాదండి, తమిళనాడు కర్ణాటక అన్ని చోట్ల కూడా వరమహాలక్ష్మి సిల్క్స్ బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎక్కడికి కావాలన్నా సరే షాపింగ్ చేసుకోవచ్చు. వరమహాలక్ష్మి సిల్క్స్లో ఎలాంటి శారీస్ అయినా సరే మీకు అందుబాటులో ఉంటాయి, అందుబాటు ధరల్లో కూడా లభిస్తాయి అన్నమాట. సరే, ఇది ఇవాళ శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో. నిజమే కదా, అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.